నంద్యాల జిల్లా బనగానపల్లి ఎంపీడీఓ పొదుపు భవనంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ వారు తమను క్రమబద్ధీకరణ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగట్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఉద్యోగులందరూ ఆనందంలో కేక్ కట్ చేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కాటసాని రామిరెడ్డికి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు నల్లగట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి తమ ఎన్నికలు అయిపోయాయిన తర్వాత వారిని పట్టించుకోకుండా ఉండేవారు, కానీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆ మాటకు కట్టుబడి నెల 7వ తారీఖున ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 2014 వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వీస్ ఓకే, లైఫ్ సైకిల్ ఓకే, ఎందుకంటే మనకు పెన్షన్ కానీ మన ఎన్జీఓ ప్రెసిడెంట్ మన మున్సిపల్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర చరిత్రలోనే తెలుగులేని విధంగా సంక్షేమ పాలక సాధిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారంటే ఆయన మాట జీతాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. అదే 11 తెలంగాణ ప్రాంతాలు ఆ కరోనా జీతాలు ఇవ్వలేదు, ఎందుకంటే మీరు బస్సులు తిరగలేదు కాబట్టి జీతాలు ఇవ్వలేము, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. పేదవాళ్ళందరికీ కులం కానీ మతం కానీ పార్టీ కానీ ప్రాంతం కానీ చూడకుండా అన్ని వర్గాల వారికి అదే డబ్బు మనం వేటికి కాలు పెట్టేదానికి లేదు కరోనాతో ఆ డబ్బుకి నాకు